हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल इंदू एंटरटेनमेंट्स। ये वीडियो वच्चेसी नेनु शिवरात्रि कन्ना मुंदु रोजु तीसिन वीडियो कोंचेम इंक्लूड उंटुंदी, प्लस शिवरात्रि रोजु कूडा उंटुंदी एंड देन नेक्स्ट डे कूडा उंटुंदी। इक्कड वच्चेसी नेनु इल्लंता क्लीन चेसुकुन्न वीडियो अंडी, अंटे बोंतलु बिस्तर्लु काल किंद बट्टलु अवन्नी उतिकेसुकुन्नानु अन्नमाट। उतिकेसी इल्लंता क्लीन चेसुकोनी कडिगेसुकुन्नानु అండ్ మేము కొంచెం పనంత అయిపోయిన తర్వాత అలా అలా తిరగడానికి వెళ్ళాము, అంటే పూజ సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తాం కదా, సో పూజ సామాన్ కొనుక్కోవడానికి అని చెప్పేసి బయటికి వెళ్ళాము. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత గుడి అయితే ఇంకా కొబ్బరి బోండం తాగుతానింది సరే అని చెప్పేసి కొబ్బరి బోండం ఇప్పిస్తే దాంట్లో కొబ్బరి ఉంటుంది కదా, లవ్లీగా తినేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, నేను మీషోలో మొన్న ఒకటి ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ ఇది మా సిస్టర్ సజెస్ట్ చేసింది నాకు, ఒకసారి ట్రై చేసి చూడు అనేసి. సో ట్రై చేసి చూద్దామని చెప్పి ఇది నేను ఆర్డర్ చేశాను, గార్నియర్స్ విటమిన్ సి అని సిరప్. సో చూద్దాం ఒకసారి అని చెప్పేసి తీసుకున్నాను, చూడాలి ఇది ఎలా వర్క్ అవుతుందో. యాక్చువల్లీ ఇది 1 డే బిఫోరే వచ్చింది, కాకపోతే నేను శివరాత్రి రోజు మార్నింగ్ ఓపెన్ చేశామన్నమాట. సో ఇది ఒక అన్బాక్సింగ్ అయిందన్నమాట ఈ వీడియోలో. చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, స్నానానికి ముందు గుడి ఎలా రెడీ అయ్యిందో. నెక్స్ట్ ఇంకా ఇల్లంతా మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మార్నింగ్ ఇంకా పువ్వులు వచ్చాయి ఇంటి ముందుకి, రోజు వస్తాయన్నమాట పువ్వులు, అతను వస్తాడు. సో తీసుకున్నాను. యాక్చువల్లీ నాకైతే పువ్వులు అల్లడం అయితే రాదు, కాకపోతే ఎందుకో తీసుకోవాలనిపించింది. ఒక్కోసారి రాకపోయినా కూడా ఆ పని ట్రై చేద్దాం అనిపిస్తుంది కదా, సో తీసుకున్నాను. యాజ్ యూజువల్ కనకంబరాలు తీసుకున్నాను, బట్ యాజ్ యూజువల్ నాకు అల్లడానికి అయితే రాలేదు. అందుకని చెప్పేసి ఇంకా సూదిలో దారం పెట్టేసి ఇంకా కుట్టేశాను అన్నమాట వీటిని. సో ఎలా అయినా సరే మనం సెల్ఫ్గా చేసుకున్న సాటిస్ఫాక్షన్ వేరేగానే ఉంటుంది కదా. సో ఈ విధంగా నేనైతే నాకు కొన్ని మా గుండుకి గుండు ఉన్నా కూడా ఆడపిల్ల కదా ఇంకా పెట్టాలని దానికి కూడా కొంచెం చిన్న మాల చేశాను. ఓవరాల్గా మన చేతులతో ఏదైనా చేసుకొని మనం యూజ్ చేసి అది చాలా 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 హ్యాపీనెస్ ఇస్తుందని నేనైతే అనుకుంటాను. అందుకే రాకపోయినా కూడా పువ్వులు తీసుకొని ఈ విధంగా అల్లుకున్నానమాట, అల్లుకోవడం కాదు కుచ్చుకున్నాను అనొచ్చు. సో ఇది వచ్చేసి నా కోసం అని చెప్పేసి తీసుకున్నాను, ఒక 20 రూపీస్ పువ్వులు కనకంబరాలు. అండ్ ఇంకొకటి వచ్చేసి చూడండి, ఇది గుడియకి చిన్న మాల, ఏదో గుండుకు పెడదామని చెప్పేసి ఇక్కడ నేను పెట్టి చూపించాను. చూడండి ఈవినింగ్ గుడికి వెళ్ళేప్పుడు చూసారు కదా గుండుకి ఎలా అడ్జస్ట్ చేశానో, బాగుంది కదా. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ చెప్పడం మర్చిపోయాను, శివరాత్రికి నేనైతే ఉపవాసం ఉంటాను, ఇంట్లో ఎవరు ఉండరు, సో వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు పప్పు అయితేనే బాగా తింటారు అందుకని చెప్పేసి వాళ్ళకి పప్పు చేశాను, అంటే తీయటి పప్పు అంటారు కదా, చింతపండు లేకుండా ఓన్లీ టమాటోతో చేసే పప్పు చేశాను వాళ్ళ వరకు. నెక్స్ట్ నేను పాపడాలు చేసేస్తున్నాను అండ్ రైస్ చేసేసాను, పప్పు తీయటి పప్పు చేశాను పిల్లలకి. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఓపిక ఉండదు, సో వాళ్ళకి బలవంతంగా చేసి ఇష్టం లేని కూరలు తినిపించడం కన్నా మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మన ఓపిక లేనప్పుడు వాళ్ళు ఇష్టంగా తినే కూరలు చేసి మనం తినిపించేస్తే ఇంకా మనకి హ్యాపీయే, వాళ్ళకి హ్యాపీయే, మనకి కొంచెం రిస్క్ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటి కాకరకాయ మనకి పప్పులోకి అంచుకోవడానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చూడండి, చిట్టి చిట్టి కాకరకాయలు అయితే నేను సెలెక్టివ్గా తీసుకున్నాను, ఎందుకంటే పెద్ద పెద్దవి తీసుకొని మళ్ళీ వాటిని సగం చేయడం కన్నా చిన్న చిన్నవే నేను ఏరుకొని తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనము పప్పులో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా అప్పడాలు పెరుగు మిరపకాయలు అలాంటివి వాడతాం కదా, అలాంటి ప్లేస్లో ఒక్కొక్కసారి ఇవి కూడా వాడచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పొడి వచ్చేసి పుట్నాల పప్పు, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంకా ఎల్లిపాయలు వేసేసి పొడి చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, కంపల్సరీ డెఫినెట్గా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ నేనైతే కాకరకాయల్ని కొంచెం పైన పైన అట్లా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు మధ్యలో నుంచి కాటు పెట్టేసుకొని దాంట్లో ఈ స్టఫింగ్ అంతా చేసేసేయాలి మనము. ఈ పౌడర్ని ఎంత ఎక్కువగా వేసుకుంటారో మీ ఇష్టం, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా మధ్యలో నుంచి కాటు పెట్టేసుకోవాలి. గింజలు తీసే పని లేదండి, లోపల ఉన్న సీడ్స్ తీసే పని లేదు, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బట్ తినని వాళ్ళు కొందరు ఉంటారు కదా వాళ్ళ ఇష్టం, ఇంకా తీసేస్తే పర్లేదు. నేనైతే ఇష్టంగా తింటాను ఆ గింజలు. సో నేనైతే ఇలా స్టఫ్ చేసేసుకుంటున్నాను. ఈ పొడి అయితే మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 వీక్ వరకు అయితే బాగానే ఉంటుందండి పురుగు పట్టకుండా. ఈ పొడి ఇంకోసారి చెప్తాను చూడండి, పుట్నాల పప్పు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, అంతేనండి. ఈ ఐటమ్స్ వేసేసి పొడి చేసేసుకున్నామంటే మనకి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ సైడ్ డిష్ చాలా బాగుంటుంది.
కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇది నేనైతే మీతో ఛాలెంజ్ ఏమన్నా చేస్తాను, అంత బాగుంటుంది అనమాట. అండ్ చేదు అస్సలు ఉండదు, మీరు తినే కొద్దీ మీకు ఒకటి తిన్నారంటే ఇంకా రెండు తినేస్తారు, అలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో మీకు కర్రీలా కూడా యూస్ చేసుకోవచ్చు, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు తెలుస్తుంది ఫ్రై చేసేటప్పుడు ఇవి మామూలుగా అప్పడాలు తినే ప్లేస్లో తింటాం కదా, అలా కూడా తినొచ్చు, లేదు అంటే మనం అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. చూపిస్తాను నేను మీకు ఎలాగో. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ. సో ఈ విధంగా ఇప్పుడు మీరేంటంటే వీటికి దారాలు కట్టేసుకోవచ్చు అండి, ఏదైనా దారంతో రౌండ్ కట్టేసుకోవచ్చు పొడి బయటికి రాకుండా, ఓపెన్ అవ్వకుండా. బట్ నేనైతే ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే నాకు భలే చిరాక దారాలు తీస్తూ తినాలి అంటే ఏదో డిస్టర్బెన్స్లా అనిపిస్తుంది. బట్ అది మీ ఇష్టం, దారం కట్టేసినా నో ప్రాబ్లం, లేదంటే ఇలాగే వదిలేసి సరిపడిన ఆయిల్ వేసేసుకోవాలి. మరీ డీప్ ఫ్రైకి అవసరం లేదు, డీప్ ఫ్రైకి కూడా వేసుకోవచ్చు, బట్ ఈసారి అయితే నేను ఇలాగే చేస్తున్నానండి. సో మనకి సరిపడే ఆయిల్ వేసేసుకొని, హాఫ్ మునిగేంత వరకు ఆయిల్ వేసేసుకొని ఇలా ప్రేమగా ఆయిల్లోకి వదులుకోవాలి. ఇప్పుడు నేను చిన్న సైజు ఎందుకు కాకరకాయలు తీసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఇవి ఆ కాకరకాయలు అంటారు కదా, అంటే చిన్నగా ఉంటాయి, అవి మాత్రం కాదండి, పెద్ద కాకరకాయలే, కాకపోతే చిన్న సైజులో తీసుకున్నాను నేను. సో ఇక్కడ నేను చిన్న సైజు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వదు అండ్ తొందరగా కుక్ అవుతుంది. పెద్దగా ఉంటే కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తినరు కదా, అంటే ఆ షేప్ అవన్నీ చూసి. ఇలా చిన్న చిన్నగా ఉన్నాయంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, పిల్లలకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో నేను ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను ఇలా చేయాలనుకున్నప్పుడు. ఇంకా కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ చేయాలన్నప్పుడు ఇంకా యాజ్ యూజువల్ ఏది ఉంటే అదే తీసేసుకుంటాను. సో దీనికైతే కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే మనకి కాకరకాయ కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా సైడ్లో నుంచి ఆయిల్ దానిపైన వేస్తూ ఫ్రై చేసుకోవాలి. వాయిస్ కొంచెం చేంజ్లో వస్తుంది కదా ఫ్రెండ్స్, కొంచెం జలుబు చేసింది. సో ఏమనుకోకండి, కొంచెం క్లియర్గా ఉండకపోతే ఐఎమ్ సో సారీ. సో ఇలా ఈ విధంగా మనమైతే ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ మీరు స్టఫ్ చేసుకున్న పౌడర్ అనేది కొంచెమైనా మనకి ఆయిల్లో వచ్చేస్తుంది, అంటే ఆయిల్లో పడిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చాలాసేపటి వరకు ఒక సైడ్ పైనే నేను కాల్చుకుంటున్నాను, ఎందుకంటే వెంటనే నేను ఫ్లిప్ చేయట్లేదు, కింది సైడ్ మొత్తం బాగా కలర్ చేంజ్ అవ్వాలండి. మనకి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది, ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ స్టవ్ని మనం హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి చేసుకోవాలి ఇలాంటి ఫ్రైస్ అన్నీ, సో దట్ అన్నీ కుక్ అవుతాయి అన్నమాట, ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత నేను ఫ్లిప్ చేస్తున్నాను వాటిని. టేస్టీ భోజనం కావాలి, టేస్టీ ఫుడ్ తినాలి అని అంటే కాస్త టైం అయితే ఆబ్వియస్లీ పడుతుంది. సో మనం ఇలా కొంచెం వాటికి ఎక్కువ టైం ఇచ్చామంటే అవి మనకి చాలా రుచినిస్తాయని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే చికెన్ కూడా మీరు హైలో పెట్టి వండినప్పుడు వేరే టేస్ట్ ఉంటుంది, దాన్ని సిమ్లో పెట్టేసి మీరు కుక్ చేయండి, ఆ టేస్టే కొంచెం డిఫరెంట్ అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. సో మనము హై ఫ్లేమ్లో పెట్టి వండే కన్నా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్ ఫ్లేమ్లో కానీ పెట్టి వండారంటే మీకు రుచి బాగుంటుంది. అండ్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి, నాకు అట్లా అనిపిస్తుంది, ఈవెన్ మా మమ్మీ కూడా అలాగే అంటారనమాట. సో నాకు అదే ఫీల్. సో ఇక్కడ చూసారా, ఆ పౌడర్ అనేది కాస్త ఆయిల్లోకి వెళ్ళినందుకు మనకి బురుగుల్లాగా వస్తుందన్నమాట, అలా బబుల్స్ టైప్లో వస్తుంది, నో ప్రాబ్లం. మనం ఇప్పుడు ఆ ఆయిల్ని కూడా యూస్ చేస్తాము, చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ పెట్టేసి చూసారా ఇది కొంచెం క్రిస్పీ అవుతుంది అనమాట, మనం క్రిస్పీ అయ్యేంత వరకు దానికి టైం ఇవ్వాలి. అయిపోయిన తర్వాత ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. చూసారు కదా మీకు క్రిస్పీనెస్ తెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను సెపరేట్ చేసేసాను, ఇది మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా పెట్టాను. యాక్చువల్లీ నేను ఇలా పెట్టలేదు, మీకు చూపించాలని చెప్పేసి గార్నిషింగ్ కోసమని ఇలా సెట్ చేశాను. బట్ నేనైతే ఆయిల్ కూడా యూస్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం నేనైతే ఒక బౌల్లో వేసేసుకున్నానండి విత్ కాకరకాయలు. ఇప్పుడు మీకు చూపిస్తున్న కాకరకాయలు కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నేను. మీరు ఇలా కూడా తినేయచ్చు, ఆయిల్ ఇంకోసారికి యూస్ చేయొచ్చు ఏదైనా కర్రీలో. బట్ నేనైతే ఇక్కడ చూడండి ఒక బౌల్లో వేసేసి ఆ ఆయిల్ కూడా దీంట్లోకి వేసేసుకున్నాను, ఎందుకంటే దాంట్లో ఉన్న మసాలా ఏదైతే ఉంటుందో అది మన అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పప్పులోకి కూడా ఆయిల్ని కలిపేసుకోవచ్చు. ఆయిల్ అంటే అది మనం ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు కాబట్టి కొంచెం అది మనకి గుజ్జులాగా అనిపిస్తుంది అనమాట, అది మనకి నో ప్రాబ్లం. ఆయిల్లో ఆయిల్ అన్నంలో కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి
మా పిల్లలు కూడా తింటున్నారు కాకరకాయ అంటే మీరు అర్థం చేసుకోండి, చేదు లేదు అండ్ సూపర్గా ఉందనేసి. రివ్యూ కూడా చూసారు కదా పిల్లలు ఇచ్చేది, పిల్లలకన్నా గొప్ప రివ్యూ అయితే ఎవరు ఇవ్వరు నాకు తెలిసి. అండ్ ఇక్కడ మేము ఆ రోజు ఈవినింగ్ అయితే మేము గుడికి వెళ్ళిపోయాము. గుడిలో అయితే నేను వీడియో తీయలేదు, కంప్లీట్గా భక్తిలో మునిగిపోయాను. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ 5 o'clockకి నేను కుక్ చేశాను, ఎందుకంటే మేము అంటే మా మమ్మీ నేర్పించిన దాని ప్రకారం అయితే మేము పప్పుచారు చేస్తాము. టమాటా, చిక్కుడుకాయ, వంకాయ, ఆలుగడ్డ, మెంతెం కూర వేసి కర్రీ చేసి పప్పు ఆ కర్రీ ప్లస్ అన్నం వేసేసి పళ్ళెం వేస్తాము దేవుడికి. తర్వాత ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ని బ్రేక్ చేస్తారండి నెక్స్ట్ డే మార్నింగ్ది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.